స్ఫూర్తితోని ప్రత్యేక హోదా ఉద్యమందుకు తీసుకెళ్లాలని వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రకటించారు. విశాఖ మున్సిపల్ స్టేడియంలో ఆదివారం సాయంత్రం జై ఆంధ్రప్రదేశ్ మహాసభ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదా సాధన కోసం ఆంధ్రులంతా చేతులు కలపాలని జగన్ పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా సాధిస్తామని గొప్పలు చెప్పుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు అవసరం లేదనడం దారుణమన్నారు. ఏపీకి 10 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా కావాలంటూ పార్లమెంట్లో మాట్లాడిన వారు ఇప్పుడు ఆ ఊస ఎత్తడం లేదని దుయ్యబట్టారు. తేనేటి విశ్వనాథం, శ్రీశ్రీ లాంటి మహామహుల స్ఫూర్తితో ప్రత్యేక హోదా సాధనలో అందరం కలిసి నడుద్దామని జగన్ తెలిపారు. విభజనతో ఆంధ్ర రాష్ట్రం లాభపడిందా నష్టపోయిందా అని చంద్రబాబు ఆత్మ పరిశీలన చేసుకోవాలని జగన్ సూచించారు. జాబు రావాలంటే బాబు రావాలని చెప్పుకున్న చంద్రబాబుకు జాబొచ్చింది కానీ నిరుద్యోగులకు మాత్రం నిరాశ మిగిలిందని జగన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రం విడిపోయిన ఈ 2.5 ఏళ్లలో ఎన్ని భారీ పరిశ్రమలు వచ్చాయో వెల్లడించాలని జగన్ డిమాండ్ చేశారు. ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో 2 సార్లు తీర్మానం చేయిస్తాను ప్రత్యేక హోదా కావాలి అది సంజీవిని అని నేను అడుగుతా ఉన్నా. అది సంజీవిని కాకపోతే నువ్వు ఎదురుగా ఇప్పుడు ఆ ఊసే